शनम। श्री गुरुभ्यो नमः। हैदराबाद कु ఒక 70 కిలోమీటర్ల దూరంలో పరమహంస పరివ్రాజకులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారి దివ్యానుగ్రహంతో శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి యతీంద్రులు స్థాపించిన ఒక దివ్యధామం శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం। పూర్వపు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో కొలువయ్యున్న ఈ మహిమాన్విత క్షేత్రంలో శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామివారు ఒక 20 ఏళ్ల క్రితం తురియాశ్రమ స్వీకారం అనంతరం ఈ క్షేత్రాన్ని స్థాపించారు। శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాన్ని స్థాపించి వారు శివైక్యం చెందాక వారి ఉత్తరాధికారిగా శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులుగా శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు ఈ పీఠం పీఠాధీశ్వరులుగా విరాజిల్లుతూ తెలుగునాట ధర్మ ప్రచారం ధర్మ ప్రసారం చేస్తూ అనునిత్యం అనేక గ్రామాలను సంచరిస్తూ ధర్మ ప్రబోధాన్ని చేస్తున్న మహనీయులు అత్యంత నిరాడంబరంగా గురుదేవులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారు కృష్ణానంద సరస్వతి స్వామివారు ఇంకా ఇతర మహాత్ముల పీఠాధీశ్వరుల దివ్యానుగ్రహంతో వారి పరంపరలో శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు ఈ గురుమదనానంద సరస్వతి పీఠాన్ని ఒక గొప్ప ధార్మిక పీఠంగా కార్యకలాపాలను వారి పర్యవేక్షణలో శిష్యగణంతో అత్యంత శ్రద్ధాశక్తులు భక్తిభావంతో కొనసాగింపజేస్తూ ఉన్నారు। ఇప్పుడు మనం చూస్తున్న దివ్యధామం తొగుటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం కృష్ణానంద సరస్వతి స్వామివారి అధిష్టాన మందిరం। ఇక్కడ దాదాపు ఒక 20 ఎకరాల స్థలంలో ఈ ఆలయం నిర్మాణమయ్యింది। నాగదేవతా మందిరం అదే విధంగా కృష్ణానంద సరస్వతి స్వామి మదనానంద సరస్వతి స్వామివారుల అధిష్టానం అదే విధంగా అత్యద్భుతమైనటువంటి ఆ చంద్రమౌళీశ్వరుడి ఆలయం ఈ పీఠం సముదాయంలో స్వామివారు ప్రతిష్ఠింపజేశారు। శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం తొగుట రాంపురంలోని ఈ ఆశ్రమంలో ఇంతకుముందు కృష్ణానంద సరస్వతి స్వామివారు ఇదే ఆశ్రమంలో ఉండేవారు। అటు తర్వాత తరచూ శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు పలుమార్లు ఈ ఆశ్రమానికి విచ్చేస్తూ ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు। మెదక్ జిల్లాలోని రంగంపేట మంజీరా నది ఒడ్డున ఒక 5 ఏళ్ల క్రితం స్థాపించిన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం ప్రధాన కార్యకలాపాలు పీఠం అక్కడ కొనసాగుతుండగా ఇక్కడ సిద్దిపేట సమీపంలోని తొగుట రాంపురంలోని ఈ క్షేత్రంలో అనేక యజ్ఞయాగాలు ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి। సువిశాల ఆహ్లాదకర ప్రాంగణంలో సుందర ప్రకృతి వనంలో ఈ గురుమదనానంద సరస్వతి పీఠం ఆధ్వర్యంలోని ఈ క్షేత్రం శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామివారి దివ్య సమాధి మందిరం అధిష్టానం సహా ఇంకా అనేకమైనటువంటి
ఆలయాల సముదాయంగా మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది. మనం ఇప్పుడు శ్రీ బసవ కళ్యాణ్ సదానందాశ్రమం పీఠాధీశ్వరులుగా విరాజిల్లి ఈ క్షేత్రం ఏర్పాటుకు తమ అనుగ్రహాన్ని అందించిన శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారి పరంపరగా సాగుతున్న గురు మదనానంద సరస్వతి పీఠంలో తొగుట రాంపురంలో కొలువైన దత్తాత్రేయ స్వామి మందిరం శ్రీ మదనానంద సరస్వతి స్వామివారి పాదుకలు వారి సింహాసనం వీరు అనేక జీర్ణ దేవాలయాలను పునరుద్ధరణ చేసిన మహా యతీశ్వరులు అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలో ప్రాంతంలో కొనసాగాయి. ఇప్పుడు ఈ తొగుట రాంపురంలోని అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్ఫటికలింగం పంచాయతనం స్వామివారే ప్రతిష్ఠించారు. కృష్ణానంద సరస్వతి స్వామివారు, పార్వతీ పరమేశ్వరులు, అమ్మవారు, స్ఫటికలింగం ఇక్కడ పంచాయతనంగా నందీశ్వరుడు గర్భాలయంలో విరాజిల్లుతున్న ఆ చంద్రమౌళీశ్వరుడు స్ఫటిక లింగ రూపంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ నిత్యం అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. కృష్ణానంద సరస్వతి స్వామివారి పాదుకలు, ఈ క్షేత్రాన్ని స్థాపించిన, ఈ పీఠాన్ని స్థాపించిన మహనీయులు కృష్ణానంద సరస్వతి స్వామివారు. వీరు కూడా అనేక ధర్మ ప్రచారం, ధర్మ సంచారం చేసిన మహానుభావులు. ఆదిశంకరుల ఆలయం ఇక్కడ కూడా గురు పౌర్ణమి రోజు అనేక పర్వదినాల్లో అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. ఆదిశంకరుల మందిరంలో ధ్యానం, అదేవిధంగా సాధన కోసం ఇక్కడ చాలా ఉపయుక్తమైనటువంటి ప్రాంతం. శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠం మదనానంద సరస్వతి స్వామివారి యొక్క శిష్య పరంపర వారి పరివారంగా ఉన్నటువంటి ఈ చిత్రం. అందులో దత్తాత్రేయ స్వామి పరంపరగా దత్త సంప్రదాయంలో సాగుతుంది, ఆదిశంకరుల సంప్రదాయంగా సాగుతుంది. మదనానంద స్వామివారు, కృష్ణానంద స్వామివారు, సహజానంద స్వామివారు, ప్రస్తుత పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామివారు, ఇంకా ఈ పీఠం పరంపరలో ఉన్న అనేక మంది యతీశ్వరుల కార్యక్రమం. ఇది శారదా దేవాలయము, సరస్వతి దేవాలయము. గురుమదనానంద సరస్వతి పీఠంలో అత్యద్భుతమైనటువంటి సరస్వతి అమ్మవారు ఇక్కడ ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతాయి. స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడ వారి ఆధ్వర్యంలోనే, వారి పర్యవేక్షణలోనే ప్రతి సంవత్సరము కూడా విశేషమైన పర్వదినాల్లో, నవరాత్రుల్లో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి దేవాలయం, ఇంకా ఈ ఆలయంలోనే అనేక ఉప దేవాలయాలు కూడా కొలువై ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రస్తుతం ఈ ఆలయంలో నవగ్రహ నక్షత్ర యాగం జరుగుతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ యాగంలో ఇక్కడ కలశస్థాపన చేశారు. ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఈ ఆలయంలో చాలా వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ భారతదేశంలోనే ఒక అపురూపమైన, అరుదైనటువంటి అధిదేవత, ప్రత్యధి దేవత సహిత నవగ్రహ దేవాలయం ఇది ఇక్కడ కొలువై ఉంది. చూసాం కదా, ప్రతి గ్రహానికి కూడా అధిదేవత, ప్రత్యధి దేవత, అదేవిధంగా సతీ సమేతంగా కొలువై ఉన్నటువంటి ఆ గ్రహాలు, నవగ్రహాలు ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అర్చనలు, పూజలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తమకు కోరిన కోరికలను, తమ గ్రహ పీడ బాధలను తొలగించుకోవడం కోసం ఉపాసనకు, సాధనకు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి శాంతులు, ఇంకా ఇతర పరిహారాలు చెల్లించుకోవడం కోసం చాలామంది విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేక
कार्यक्रम जो एक्ड़ मरेक्कड़ा कनिपिंचनी विधंगा इकड़ा आलयंलो विशेषमैनटुवंटि अधिदेवता प्रच्छद देवता सहित नवग्रह मंडलम गुरुमदनानंद सरस्वती पीठम तोगुट रामपुरंलो विराजिलुता उंदी। श्री 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 कृष्णानंद सरस्वती स्वामीवारु माधवानंद सरस्वती स्वामीवारु प्रत्येक श्रद्धतो ఈ ఆలయం ద్వారా ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి గ్రహ సంబంధమైన జాతక సంబంధమైన ఇబ్బందులు తొలగించుకోవడం కోసం చాలా వారి శక్తినంతా ధారపోసి ఈ ఆలయ ప్రతిష్ట కూడా చాలా అనేకమైనటువంటి దీక్షాపరులైనటువంటి వ్యక్తులతో ప్రతిష్ఠా మహోత్సవాలు కూడా 20 ఏళ్ల క్రితం జరిగాయి। అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతినిత్యం విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి, అర్చనలు జరుగుతూ ఉంటాయి। ఎవరికైనా నక్షత్ర సంబంధమైన గ్రహ సంబంధమైన ఇతర జాతక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడ తమ ఇబ్బందులను తొలగించే ఈ నవగ్రహ దేవతలకు మొక్కుకొని ప్రత్యేకంగా సాధన ద్వారా ఉపాసన ద్వారా ఇక్కడ పూజలను నిర్వహిస్తూ దీక్షగా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి విచ్చేస్తూ ఉంటారు। ఇది నవగ్రహ మండల పూజా మందిరం। అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఈ నవగ్రహాలు ఇంకెక్కడా కూడా కనిపించవు। ప్రత్యేకంగా తొగుట రాంపురంలోనే ఇక్కడ కొలువై ఉన్నాయి। ఇక్కడి అర్చక స్వాములు కూడా విధి విధానంగా ప్రత్యేకంగా శ్రద్ధలతో భక్తితో అంకిత భావంతో ఇక్కడ నిత్య పూజాదికాలను అభిషేకాలను అర్చనలను చేస్తూ ఉంటారు। ఎవరైనా ఇబ్బందిలో ఉన్నవారు వస్తే ప్రత్యేకంగా వారి కోసం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు। ఇది ఒక అద్భుత అపురూపమైన మహిమాన్వితమైనటువంటి అధిదేవత ప్రత్యధిదేవత సహిత నవగ్రహ మండల పూజా మందిరం। స్ఫటికలింగ గర్భాలయానికి అభిముఖంగా ఉన్నటువంటి ఎవరైనా ఇక్కడ వచ్చేసి పూజలు చేసుకోవడానికి ఇక్కడ నందీశ్వరుడు అదే విధంగా ప్రత్యేక శివలింగం ఉంది। భక్తులు ఎవరైనా వచ్చి అక్కడ లోపల గర్భాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతూ ఉంటే స్ఫటికలింగానికి ఇక్కడ ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు। ఈ 5 రోజుల పాటు జరుగుతున్న నక్షత్ర యాగంలో భాగంగా దాదాపు 75 మంది ఋత్వికులు ఇక్కడ ఈ యాగంలో పాల్గొంటూ ఉన్నారు। ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అదేవిధంగా మధ్యాహ్నం కొద్దిసేపు విరామం తర్వాత రాత్రి దాకా పూజా ఈ భవనంలో అందరూ బ్రాహ్మణోత్తములు వేద పండితులు పాల్గొంటూ ఉన్నారు। అత్యంత నిష్ఠతో ఈ యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు। 70 మంది ఋత్వికులు వేర్వేరు ప్రాంతాల నుంచి విచ్చేసిన ఈ ఋత్విజులు ఇక్కడ ఈ యాగంలో పాల్గొంటూ ఉన్నారు। తొగుట రాంపురంలోని ఆలయం యొక్క ఒక సుందర దృశ్యం। ఇవాళ నుంచి 28వ తేదీ దాకా ఈ యాగం జరగబోతుంది, నక్షత్ర యాగం। అదేవిధంగా 28 నాడు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో వారి సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరగబోతుంది। రోజుల పాటు వేరే ప్రాంతాల నుంచి వచ్చేసిన 70 మంది ఋత్వికులు ఇక్కడే ఉండి ఈ యాగంలో పాల్గొంటున్నారని ప్రతిరోజు ఉదయం నుంచి హవనం జపాలు తర్పణాలు ఈ నక్షత్ర యాగంలో
నిర్వహిస్తారని సాయంత్రం పూట ప్రత్యేకంగా ప్రదోష కాలంలో అవధారయలు అదేవిధంగా చతుర్వేద పారాయణలు సాయంత్రం ప్రదోషకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్పారు. శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామివారు స్థాపించిన ప్రస్తుత పీఠాధీశ్వరులుగా విరాజిల్లుతున్న నడయాడే దైవంగా ఆశీలుతున్న శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆశీస్సులతో అనేక మంది పీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహంతో ఈ గురుమదనానంద సరస్వతి పీఠం అనేక ధార్మిక కార్యక్రమాలతో విరాజిల్లుతూ అందరికీ ఆశీస్సులను స్వామివారు అందిస్తూ ఉన్నారు. నమస్కారం.
ప్రతి విభాగమున శివుడే ప్రత్యక్షమాయే. ప్రతి విభాగమున శివుడే ప్రత్యక్షమాయ ప్రతి నభూని బ్రతుకంతయు భవభావం మాయే. ప్రతి విభాగమున శివుడే ప్రత్యక్షమాయ ప్రతి నభూని బ్రతుకంతయు భవభావం మాయే. ప్రతి విభాగమున శివుడే ప్రత్యక్షమాయే. ప్రతి విభాగమున శివుడే ప్రత్యక్షమాయే. శివుడు నాకు దైవము శివుని వెదకు వాడనేను. శివుడు నాకు దైవము శివుని వెదకు వాడనేను. శివుని చేత పాలితుడను శివుని కొరకే నా పలుకును. శివుడు నాకు దైవము శివుని వెదకు వాడనేను. శివుని చేత పాలితుడను శివుని కొరకే నా పలుకులు.